అభ్యర్థులని దాచిపెట్టుకునే పరిస్థితి వచ్చింది ప్రతిపక్షాలు అభ్యర్థులను బయటకు వదిలితే వాళ్ళని తీసుకెళ్లిపోతున్నారు మీరు బెదిరించారు వాళ్ళని అవసరమైతే అపహరించారు వాళ్ళకి అసలు డబ్బు చూపించడం ఏదో రకంగా ప్రలోభ పెట్టి విత్డ్రాల్ చేయించుకున్నారు ఎన్ని విత్డ్రాల్ జరిగింది అలాగా సార్ అవసరం లేదు ఫస్టింగ్ ఇప్పుడు వాళ్ళు దాచుకుంటున్నారంటే ఆ పార్టీ ఎంత వీక్ అయిపోతుంది అనేది ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే పోటీ చేయడానికి అభ్యర్థులు లేక అభ్యర్థులకు ఎదురు డబ్బులు ఇచ్చి పోటీ చేయించుకుంటున్నారంటే ఇంకా అది ఒక రాజకీయ పార్టీగా ఉండగలిగిద్దా లాంగ్ రన్ అనేది ప్రజలు ఆలోచిస్తారు దాంట్లో నో డౌట్ ఇప్పటికే మేధావులందరూ ఆలోచిస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ కీ గది పట్టింది ఏంటా తెలుగుదేశం పార్టీ ఈరోజు కనీసం పోటీ చేయడానికి క్యాండిడేట్ లేనటువంటి దిక్కుమాల స్థితికి ఎందుకు వెళ్ళిపోయింది అనేది ప్రజలకు తెలుసు దాచుకుంటున్నారు క్యాండిడేట్లని అని అంటే మేమేదో తీసుకెళ్తాను కదా సార్ ఆ పార్టీలో ఎవరు ఉండటానికి వాళ్ళు ఇష్టపూర్వకంగా లేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు దాచుకుంటున్నారు ఏమైంది రేపు ఓడిపోయినాకంటే వస్తారు కదా జాయిన్ అవుతారు మళ్ళీ వచ్చి లేదంటే ఎలక్షన్ అయిపోయినాక వచ్చి జాయిన్ అవుతారు పారదర్శకంగానే జరిగినాయా పంచాయతీ ఎన్నికల్లో ఓకే ఇంత ముందు మీరే మాట్లాడారు మనం డిబేట్ లోనే అన్నారు మీరు పంచాయతీ సాంప్రదాయం అది పంచాయతీ ఎన్నికల్లో పార్టీ రహితంగా జరుగుతాయి కాబట్టి కానీ మున్సిపల్ ఎన్నికలు అనేది పార్టీతో సంబంధం జరిగాయి పార్టీ గుర్తు మీద జరిగాయి ఇక్కడ కూడా ఏకగ్రీవాలను అలాగే చూడాలా పారదర్శకంగానే జరిగినాయా బలవంతం పెట్టలేదు ఎవరిని సార్ పారదర్శకంగా జరిగినాయా లేదా తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడుగుతున్నా మీరు కూడా మన 6 వార్డుల్లో అంటే కౌన్సిలర్ కి సంబంధించి మున్సిపాలిటీలో కార్పొరేషన్ దాంట్లో వార్డుల్లో మీరు కూడా 6 చోట్ల ఏకగ్రీవాలు అయినాయి అక్కడ పారదర్శకంగా జరిగినాయని మీరు భావిస్తే ఇక్కడ కూడా పారదర్శకంగా జరిగినాయని భావించాలి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక చోట ఏకగ్రీవం అయింది ఒక వార్డు లో ఎక్కడ అంటే అక్కడ కూడా పారదర్శకంగా జరిగిందని వాళ్ళు భావిస్తే ఇది కూడా పారదర్శకంగా ఒప్పుకోవాలి అంటే మాకు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఏకగ్రీవాలు మీకు ఎక్కడో ఒక సింగిల్ డిజిట్ లో ఉన్నాయి కాబట్టి అంటే ఏకగ్రీవాలని పారదర్శకంగా జరగలేదు అంటే ఇక్కడ మీరు రాజకీయంగా మాట్లాడుకున్నట్టు అనుకోవాలి 2013లో జరిగినటువంటి గొంబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు ఏకగ్రీవాలు అనేది పారదర్శకంగా జరిగినాయి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ గ్రామాల్లో ఒక సైడ్ గా ఏకగ్రీవాల్లో వాళ్ళు మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటాము వాళ్ళ మద్దతుదారుల వైపే ఉంటాము మాకు ఈరోజు ఏ పార్టీ అవసరం లేదని చెప్పి ఒక స్టాండ్ మీద అందరు ఆలోచనతో జరిగినటువంటి ఏకగ్రీవాలు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఏకగ్రీవాలు కూడా అయ్యింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఇది మా విజయం ఇది మాకు ప్రజలు అందించినటువంటి విజయం 21 నెలల కాలంలో మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మేము చేస్తున్నటువంటి అభివృద్ధికి ప్రజలు మాకు ఓట్ల రూపంలో ఇచ్చినటువంటి అద్భుతమైన తీర్పు రేపొద్దున చరిత్రతో ఏకగ్రీవాలు రాకుండానే ఏదైతే ఎన్నికలు జరగకుండానే ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ అది సో ఖచ్చితంగా 100% అవన్నీ పారదర్శకంగా జరిగినాయి నేను ఒక్కళ్ళు చెప్పడం కాదు ఎన్నికల కమిషనర్ చెప్తా ఉన్నాడు కదా సార్ బాగా జరిగినాయి అద్భుతంగా ఎన్నికలు జరిగినాయి అద్భుతం అని చెప్పి సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడగమన్నాడు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే ఆయన క్లారిఫై చేస్తారు అయితే ఇక్కడ ప్రధానంగా 3 కార్పొరేషన్ల మీద ఇప్పుడు 2 పార్టీలు మీ పార్టీ అటు టీడీపీ కూడా 1 విశాఖపట్నం 2 విజయవాడ 3 గుంటూరు విజయవాడ గుంటూరు అమరావతికి సంబంధించి ఎటువంటి తీర్పు రాబోతుంది అనేది విశాఖపట్నం కార్పొరేషన్ విషయానికి వస్తే 1 అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయబోతున్నారు దానికి యాక్సెప్ట్ చేస్తారా లేదా ప్రజలు అనేది ఒక రెఫరెండం రెండోది పంచాయతీకి మున్సిపల్ ఎన్నికలకి మధ్య మీకు కలిగిన ఆటంకం ఇబ్బంది స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఈ ఇలాంటి సందర్భంలో ఈ 3 కార్పొరేషన్లో వైసీపీ నెగ్గుకు రాగలదా సార్ ఒకటి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం విశాఖపట్నం అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు లేదంటే గుంటూరు అవ్వచ్చు వీటన్నింటి చోట్ల కూడా ఏదైతే జరిగినటువంటి ఎన్నికలు ఇదని చోట కాదు ఓవరాల్ గా జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మీరు చూస్తే ఇక్కడ మాకు విజయవాడ గుంటూరు పార్లమెంట్ స్థానాల్లో మేము పోయినసారి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది విజయవాడ గుంటూరులో కానీ అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలు కూడా అన్ని గెలిచాం మేము ఇప్పుడు వాళ్ళు ఏదంటే అమరావతి అనే పేరుతో ఒక డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు ఆ డ్రామాకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు వాళ్ళు కేవలం ఒకే ఒక్క రాజధానిగా అమరావతిలో ఇక్కడే గ్రాఫిక్స్ చూపించాలి అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నటువంటి తీరు మొన్న విజయవాడ గుంటూరులో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం గమనించాలి అవన్నీ గమనించినాక ప్రజలు కూడా చూశారు వాస్తవంగా ఈ 21 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చెప్పారో ఆయన స్టాండ్ ఏ విధంగా ఉంది ఆయన ఓపెన్ గా చెప్పారు సార్ నేను అమరావతి ప్రాంతానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు
కానీ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి గ్రాఫిక్స్ కు నేను వ్యతిరేకం. నేను ఇక్కడ ఇది చేయగలను, ఈ విధంగా నేను అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను. అమరావతి సిఆర్డిఎన్ రద్దు చేసి ఏఎంఆర్డి అమరావతి మెట్రో రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇక్కడ శాసన రాజధాని నుంచి ఈ విధంగా అభివృద్ధి చేస్తాను. ఇది అని చెప్పి ఆయన వైద్యం ప్రకారం వెళ్తాం. మీరు చేద్దాం అనుకుంటున్నది రైతులు కోరుకోవట్లేదు, అక్కడ రైతులు కోరుకుంటున్నది మీరు చేద్దాం అనుకోవట్లేదు, అందుకే కదా అమరావతి ఇష్యూ. అదే అడుగుతున్నాను, అమరావతి అంశం ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుందా చూపించదా? ఓకే, ఆయన ఏదో తిట్టారు అంటే ప్రజలు చూసుకుంటారు, అది చంద్రబాబు గారు తిట్టారు వాళ్ళని ఏదో సిగ్గుందా సిగ్గులేదు అన్న ప్రజల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఇక్కడ ఒక్క మాటనే గమనించండి. సరే, ఇప్పుడు అమరావతి లేదంటే ఇంకొకట ఇంకొకట ప్రాంతం అని కాదు, మేము అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చెందడానికి మేము డెసిషన్ ప్రకారం వెళ్ళాం. పోయినసారి కూడా మాకు అక్కడ కొంత అభ్యర్థులు ఏదైతే లేటుగా ఆ ప్రాంతానికి అంటే పోటీ చేసేటప్పుడు మాకు విజయవాడ ఎంపీగా పోటీ చేసినటువంటి ఎవరైతే మాకు అభ్యర్థున్నారో ఆయన కొంచెం లేటుగా ప్రచారానికి అంటే ముందు నుంచి కొంచెం యాక్టివ్ గా ఉండి తిరుగుండి ఉంటే ఖచ్చితంగా విజయవాడ ఎంపీని కూడా మేము మొన్నే కైవసం చేసుకుని ఉండేవాళ్ళం. సో ఏంటంటే అక్కడ కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ లో కావచ్చు కొంత మేము వైఫల్యం వల్ల కేవలం నేరాలు అంటే 5000 ఓట్లతో వాటితో ఓడిపోయాం. తప్ప అసెంబ్లీలో కూడా మేము అన్నింటిలో అక్కడ గెలుచున్నాం అంటే అక్కడ కూడా మాకు పూర్తి బలం ఉంది. ఈ రోజు కుప్పంలోనే అది 2019 ఎన్నికల ముందు కదా సార్, అప్పుడు ఇది లేదు కదా, మూడు రాజధాన ప్రకటన మీరు అప్పుడు చేయలేదు. 2019 ఎన్నికల ముందు ప్రజలకు తెలియదు అసలు మూడు రాజధానులు ఏర్పాటు ఉంటుందని, అప్పటి వరకు అమరావతి ఉంటుందని అనుకున్నారు, మీరు అనుకున్నప్పుడు అమరావతి ఉంటుందని అనుకున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే అసెంబ్లీలో ప్రకటించారో అప్పుడు కదా మొదలైంది వారంతా. అది ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎన్నికల మీద ఎందుకు చూపించదని అడుగుతున్నాను నేను. సార్, మీరు అన్నట్టు రెండే రెండు దాని గురించి మనం మాట్లాడతాం, విజయవాడ గుంటూరు. ఇదే విజయవాడ చుట్టుపక్కల కూడా ఎన్నికలు జరిగింది సార్ మొన్న, ఇదే గుంటూరు, ఇదే సిఆర్టీఏ లో ఉన్న అన్ని చోట్ల కూడా అన్ని పంచాయతీలు కూడా ఎన్నికలు జరిగినాయి. అక్కడ కూడా మన తీర్పు ఇచ్చారు కదా, ఎన్నిసార్లు ఇస్తారు ప్రజల తీర్పు? మొన్న ఇచ్చినటువంటి తీర్పు అదే 29 గ్రామాలని ఆనుకుని ఉన్నటువంటి పంచాయతీలో కూడా తీర్పులు వచ్చినాయి కదా, అక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు కదా, ఇదే గుంటూరు టౌన్ ని ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీల్లో కూడా తీర్పు వచ్చింది కదా, ఇదే విజయవాడ సిటీని ఆనుకొని ఉన్నటువంటి పంచాయతీలో కూడా మన తీర్పు వచ్చింది కదా. అంటే ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రెండు జిల్లాలు ఏదైతే మీరు అన్నటువంటి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో కూడా 80% పైగా పంచాయతీలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కదా, మరి ఎన్నిసార్లు తీర్పు ఇస్తారు ప్రజలు? అంటే తీర్పు రూపంలో ఆల్రెడీ వైఎస్ఆర్ సిపికి మద్దతుగా ఉన్నామని చెప్పి నిలబడ్డారు గ్రామీణ వాతావరణంలో ఉండే అందరూ. ఇప్పుడు పట్టణ వాతావరణంలో ఉండేవాళ్ళు అంటే గుంటూరు నగరంలో ఏదైతే విజయవాడ నగరంలో ఉండేవాళ్ళు కూడా తీర్పు రూపంలో వెళ్ళిపోతా ఉన్నారు. 80% కార్పొరేట్ సీట్లు అంటే కార్పొరేషన్లకు సంబంధించినటువంటి గుంటూరు విజయవాడ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మేము 80% గెలుస్తా ఉన్నాం విజయవాడ గుంటూరు సంబంధించినటువంటి స్థానాల్లో. అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి మొన్న వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికల తీర్పే రిపీట్ అయింది. మాకు మొన్న వచ్చినటువంటి తీర్పు కంటే అద్భుతమైన తీర్పు రేపొద్దు రాబోతా ఉంది. సో ఎక్కడ జరిగినా కూడా ఈరోజు అమరావతిని మేము ఉన్నది ఫ్యాక్ట్ చెప్పి వెళ్తున్నాం శేఖర్ గారు.